ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై అధికారులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దిశానిర్దేశం. కార్తీక మాసోత్సవాలతో శోభిల్లుతున్న కపిలతీర్థం, సకల జనుల సంక్షేమార్థం కొనసాగుతున్న విశేష హోమాలు. ఉత్సవ కాంతులతో విరాజిల్లే కల్పవల్లి సిరులు తల్లి, అలమేలు మంగమ్మ కళ్యాణోత్సవ సేవలో శోభిల్లే స్వర్ణ సింహాసనం విశేష కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అంశగా శ్రీ పద్మావతి దేవి కలియుగంలో తిరుచానూరు క్షేత్రంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్రీహరి పట్టపురాణిగా అనుగ్రహిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలను టీటీడీ తిరుమల శ్రీవారి తరహాలోనే నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ డాక్టర్ గుజారావు భూపాల్, టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, రంగవల్లులు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితంగా పూర్తి చేయాలన్నారు. తిరుచానూరు ఆలయం పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతి అరిపిరి ప్రధాన కూడలలో కటౌట్లు, విద్యుత్ అలంకరణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలను భక్తులకు కనువిందు చేసేలా చేపట్టాలని ఆదేశించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో గజవాహనం, స్వర్ణరథం, గరుడవాహనం, పంచమి తీర్థం పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఇంజనీరింగ్, నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచమి తీర్థ రోజున భక్తులందరికీ అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. శ్రీవారి భక్తి తత్వ వ్యాప్తి, ధర్మ ప్రచారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ జనవరి నుంచి మరిన్ని విభిన్న, విలక్షణ, వినూత్నమైన భక్తిరసభరిత కార్యక్రమాలతో భక్తులను అలరిస్తుందని ఛానల్ చైర్మన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో ఆయన ఉద్యోగులతో సమావేశమై పలు కార్యక్రమాల రూపకల్పనపై చర్చించారు. ఇన్హౌస్ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని, నాణ్యమైన కార్యక్రమాల రూపకల్పనకు అందరూ కృషి చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో హెచ్డీ క్వాలిటీతో ఛానల్లో కార్యక్రమాలు ప్రసారమవుతాయన్నారు.
ఛానల్ చైర్మన్ గా 100 రోజులు పూర్తి చేసుకుని ఉద్యోగులను పర్మనెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్న పృథ్వీరాజ్ బాలిరెడ్డిని ఈ సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తి ఛానల్లో అద్భుతంగా ఉండాలి. ఇక్కడ మేము పనిచేసే మా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శక్తులు ఇవ్వాలి. వారు బ్రహ్మాండంగా ఉండాలి. వారిని పర్మనెంట్ చేసే దిశగా బాబా నీ ఆశీర్వాదం కావాలి. మొన్న కూడా ఏదైతే కావాలో అవన్నీ తెప్పించుకున్నారు. మేము తీసుకెళ్ళి సీఎం గారికి ఇచ్చాం. అలాగే మళ్ళీ ఓసీ గారు పిలిపించారు. మళ్ళీ దానికి సంబంధించిన హెచ్ఆర్ పాలసీకి సంబంధించినవన్నీ తీసుకుని మళ్ళీ రీరైట్ చేసి రాయిస్తున్నారు. నేను వారితో మాట్లాడటం జరిగింది. సార్, ఇలాగా ప్రమోషన్లు ఇచ్చాక మీరు హెచ్ఆర్ పాలసీ అనేది దాని ఇదైతే కొంచెం వారికి కూడా బాగుంటుందండి అని అంటే, పృథ్వీ గారు మీరు చెప్పిన నిర్ణయాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటాం. తీసుకుని దానికి తగ్గ విధంగానే ఆ హెచ్ఆర్ పాలసీ అనేది రూపకల్పన చేస్తాం. దాని మీద మీ చెప్పినటువంటి మాటలు అవి బాగున్నాయి. ఉద్యోగుల భద్రత కోసం మీరు అన్నారు. మనం ఇక్కడ వచ్చినందుకు ముందే అనిల్ అడ్మిన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి దోజ్ ఓఆర్ సీకింగ్ ఫర్ ప్రమోషన్, హెచ్ఆర్ పాలసీ వచ్చినందు వలన మీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు, మీ ప్రమోషన్ని ముందు పరిగణలో తీసుకుని దానికి అనుగుణంగా పాలసీ అనేది తయారు చేయండి. ఇది మా నా కోరిక కాదండి, మా ఉద్యోగులు బాగోగులు, మా కుటుంబం బాగుంటుంది ఇలా చేస్తే. లేకపోతే ఇప్పుడు పాలసీ వచ్చాక వేరే రకంగా వెళ్తాయి. మరలా వాళ్ళు 12 ఏళ్ళు ఎదురు అరణ్యవాసం, మళ్ళీ ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలా ఉంటుంది. అలా లేకుండా చక్కగా అందరినీ పరిగణలో తీసుకోండి అని చెప్పాం. ఆ నిర్ణయంగా మేము అడుగులేస్తామని చెప్పారు. సో అదొక మంచి శుభ పరిణామం. సో ఇంకా కార్యక్రమ వివరాలు వస్తే, ప్రోగ్రామ్ నాణ్యత రావాలి, ఇంకా బెటర్ క్వాలిటీ రావాలి. మనం ఫ్యూచర్లో కూడా పిల్లర్స్గా వాడుకోవటానికి శాటిలైట్ కూడా ఇస్రోది మారుతున్నాయి మనవి, జనవరి ఫిబ్రవరి నుంచి దాని లైసెన్స్ కూడా అప్లై చేసాం. సో ఎస్డీ వెళ్తూ మన అది కూడా హెచ్డీలో వస్తుంది కాబట్టి, టెలికాస్టు, హెచ్డీ కెమెరాస్, హెచ్డీ ఎడిట్ సూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మన కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రికను విజయవాడలో ఆవిష్కరించారు. నగరంలోని శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో, మనగుడిలో భాగంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు, అలాగే ఎంపిక చేసిన ఆలయాల్లో కార్తీక మాస దీపోత్సవాలను నిర్వహించనున్నారు. ఇక దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కోట మండపం వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన ఆలయ అధికారులు, అర్చకులు ఆకాశ దీపాన్ని వెలిగించి దీపస్తంభం పైభాగానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆకాశ దీపాన్ని వీక్షించి తరించారు. ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఆ హరిప్రియదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుచానూరులో స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా వెలుగొందుతున్న ఆ హరి పట్టపురానికి తిరుమల శ్రీవారి తరహాలోనే ఉత్సవాలు, ఊరేగింపులు, నిత్య పూజలు జరుగుతాయి. అందుకే అమ్మవారి సన్నిధి అణు అణువు ఉత్సవ కాంతులను వెదజల్లుతుంటుంది. ఈ క్రమంలో అమ్మవారికి జరిగే నిత్య కళ్యాణోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది స్వర్ణ సింహాసనం. ఈ నెల 23వ తేదీ నుంచి తిరుచానూరు క్షేత్రంలో జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సిరులు తల్లి స్వర్ణ సింహాసనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి చలనం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చ కర్పూరం, పద్మావతి దేవి పూజకు పసిడి కలసం పెట్టరే అంటూ సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని భక్తులు మనసారా కీర్తించి పరవశిస్తారు. శ్రీహరి పట్టపురాణిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువైన నిత్యానుపాయిని అలమేలు మంగమ్మ, పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహావిష్ణువు ప్రార్థనకు సంతసించి ప్రత్యక్షమైన కరుణాంతరంగిణి పద్మావతీదేవి. భక్తిగా నమస్కరించిన ప్రతి భక్తుడిపై అనురాగపు జల్లులను సిరులుగా కురిపించే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. అందుకే ఆ అమ్మ దర్శనం తిరుమల శ్రీవారి భక్తులకు మహద్భాగ్యం. ఇంకా చెప్పాలంటే హరిదేవేరి సిగ్గుల మొగ్గ అవుతుండగా శ్రీహరితో ఆ అమ్మకు జరిగే కళ్యాణోత్సవ సోయగాన్ని వీక్షించడం తమ జన్మజన్మల భాగ్యంగా భావిస్తారు భక్తులు. నేడే పెండ్లి వేడుక అంటూ అన్నమాచార్యులంతటి మహాభక్తులెందరో ఆ అమ్మ వైభవాన్ని, ఉత్సవ రమణీయతను,
కళ్యాణోత్సవ ప్రాశస్త్యాన్ని వేణోళ్ళ కీర్తించారు. ఆధ్యాత్మిక భక్తి తరంగాల జల్లుల్లో తడిసి పరవశించారు. ఇక సామాన్య మానవులమైన మన మనోస్థితిని పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ శుభవేళ అదుపు చేయడం ఎవరి శక్యం కాదు. అందుకే నిత్యం తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తకోటి ఆ మధురోత్సవాన్ని తనివి తీరా తిలకించి భక్తి ప్రపత్తులతో అమ్మ కళ్యాణ వైభవంలో భాగస్వాములై ఆధ్యాత్మిక రససంద్రంలో మునకలేస్తుంటారు. ధగధగా మెరిసే ఆభరణాల వెలుగులకు మరింత వన్నెలద్దుతున్నట్లుండే బంగారు మేనిఛాయ వర్ణకాంతులతో ద్విగుణీకృత సౌందర్య శోభిత మందార మకరందాలను ఒరచూపులతో శ్రీనివాసుడిపై వెదజల్లే అలమేలు మంగమ్మ దివ్య కటాక్ష వీక్షణం అద్భుతం. అందులోనూ టిటిడి నూతనంగా తయారు చేసిన ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి రాజవైభోగం చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. వేద మంత్రాలు మంగళధ్వనుల నడుమ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగగా సాగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవం స్వర్ణ సింహాసన శోభతో మరింత రెట్టింపు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోందని చెప్పవచ్చు. దాదాపు 73,198 రూపాయల వ్యయంతో ఈ బంగారు సింహాసనాన్ని టిటిడి రూపొందించింది. ఇందుకోసం 24 క్యారెట్ల 2 కేజీల 540 గ్రాముల బంగారం, 105 కేజీల 386 గ్రాముల రాగి, 10 కేజీల 185 గ్రాముల ఇత్తడిని వినియోగించారు. తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో బంగారు సింహాసనంపై భక్తిరసభరితంగా జరిగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవాన్ని ప్రపంచ నలుమూలల ఉన్న అమ్మవారి భక్తులు నయనానందకరంగా తిలకించి ఆనంద నందనోత్సాహంతో పులకిస్తుంటారు. తాము ఎక్కడ ఉన్నా స్వయంగా తిరుచానూరు అలమేలు మంగమ్మ సన్నిధిలోనే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామనే మధురానుభూతికి లోనవుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శేషాచల సానువుల పాదపీఠంలో నిలవై ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసాన కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సకల శోభితురాలైన శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు చేశారు. జపం, నిత్య హోమం, చండీ హోమం, నివేదన, మంత్రపుష్పం, హారతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. నగరంలోని మల్లికార్జునగిరిలో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బర్కత్పుర భాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాల్లో స్వామివారికి మధ్వ సంప్రదాయ రీతిలో పూజాదికాలు చేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. వాణినగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ప్రత్యేకమైన రోజు కావడంతో గర్భాలయంలో త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామికి ఉత్తరావతారాలైన శ్రీ పాదవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి మూలమూర్తులకు
అర్చక స్వాములు ప్రాతకాల అభిషేకానంతరం పూలమాలలు రుద్రాక్షలు తులసిమాలలతో అలంకరణలు చేశారు. తరువాత అస్తోత్ర శతనామార్చనలు చేసి మంగళ హారతులు నివేదించారు. అలాగే బర్కత్పురలోని శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర మఠం దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూలవిరాట్టుకు అర్చక స్వాములు ప్రాతకాల అభిషేకాలు చేశారు. తరువాత స్వర్ణ కవచం, గులాబీ, మల్లెపూలతో గజమాలలు, పట్టు పీతాంబరాలు, తులసి మాలలతో అలంకరించారు. ఆ తరువాత మధ్వ సంప్రదాయ రీతిలో సహస్రనామార్చనలు చేసి భక్తులు భగవన్నామస్మరణతో పాటు విజయదాసు గారి భాగవత భజనలు చేశారు. భక్తులు రాఘవేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక బాగలింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలోని బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామికి అభిషేకానంతరం స్వర్ణ కవచంతో పాటు పలు రకాల పుష్పాలైన తులసి, చామంతి, గులాబీ మాలలతో విశేష అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో వెండి రథంలో మధ్వ సంప్రదాయ రీతిలో భాగవతోత్తముల్లో అగ్రగణ్యులైన శ్రీ విజయదాసు గారి చిత్రపటాన్ని ఉంచి గురునామస్మరణతో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రదక్షిణలు చేశారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీ అహోబిల మఠంలో మహామృత్యుంజయ సహిత ఆయుష్య హోమం, సర్పదోష, కుజదోష, సకల గ్రహదోష నివారణ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి కుంకుమార్చనలు చేసి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె గ్రామంలో వెలసిన పార్వతీదేవి ఆలయ కుంభాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు వైదిక క్రతువులను నిర్వహించాక హోమాది కార్యక్రమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రధాన కలశ జలంతో ఆలయ శిఖర కలశంపై సంప్రోక్షణ చేసి కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు నగరంలో వెలసిన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత పూజలు చేసి దర్శన భాగ్యాన్ని కల్పించారు. మంగళకరంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం అలరించింది. చెన్నైకి చెందిన ఘంటసాల పార్వతీ రవి బృందం చక్కటి హావభావాలు అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.